ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్న వ్యూవర్స్ అందరికి ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. నమస్కారం, ఈటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యథావిధిగా సాగుతున్న ఎన్నికలు, ఓటు వేయడానికి 50% కూడా ముందుకు రాని ప్రజలు. రాబోయే ఎన్నికలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. నమస్తే అమ్మా, వచ్చే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ వీక్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ప్రెజెంట్ నేను ఓటు వేసేంత ఖాళీగా లేనండి. నెక్స్ట్ ఎలక్షన్స్ కి చూసుకుందాంలే. పెద్దనా, ఈసారి నీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఓటు వేయాలంటే నోటు కావాలి కదా. మరి నాకు ఒక ఓటర్ ఇస్తే నీకే ఇస్తాను ఓటు. రానున్న ఎన్నికలపై యువత అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఈసారి ఓటు ఎవరికి ఇస్తున్నారు? రూలింగ్ లోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఓటు వేయాలన్న థాట్ ఏం లేదు బ్రదర్. ఎందుకంటే నేను ఒక్కని ఓటు వేయకపోతే సిస్టమ్ ఏం చేంజ్ అవ్వదు, గవర్నమెంట్ పడిపోదు. ఓటేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఓట్లు వేయమంటే నోట్ అడుగుతున్నారు. వీళ్ళందరికీ ఓటు విలువేంటో మనం తెలిసేలా చేయాలి. మార్పు మనతోనే మొదలవ్వాలి. ప్రతి ఒక్కరితో ఓటేయించాలి. ఓటంటే నోటు కాదు, బాటిల్లో మందు కాదు, నీ అరచేత చూపుడు వేలితో నిలదీసే హక్కు. అన్నా, ఓటేస్తే నిజంగా నా భవిష్యత్తు మారుతుందా అన్నా? అయితే నేను కూడా ఓటేస్తా అన్నా. మార్పు మొదలైందిరా. ఏంట్రా ఇది, ఎంత చేస్తున్నాం, ఓటేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. ఆఖరిక చిన్న పిల్లాడు కూడా అర్థమైందిరా, కానీ వీళ్ళు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదిగో బాబు, మీరు ఎంత ప్రాధాయపడ్డా ఇక్కడ మనుషుల్లో ఏ మార్పు రాదు. మీరు వెళ్ళిపోవడమే మంచిది. అయినా ఓటేయండి ఓటేయండి అని మా ప్రాణాల మీద కూర్చున్నారేంట్రా బాబు. మీకేం తెలుసు మా బాధలు? ఇంట్లో కరెంటు లేదు, వాటర్ రావు, మా బాధ. నువ్వు ఓటేసావా? లేదు. అయితే నీకు అవసరాలను అడిగే హక్కు లేదు, హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదు. రే, నీకు ఓటు అంటే ఏంటో తెలుసా? అసలు నీకు ఓటు విలువేంటో తెలుసా? రేపొద్దున నీ పిల్లలు మంచి స్కూల్లో చదవాలా లేక వైన్ షాపుల ముందు తాగుబోతుల్లా తిరగాలని డిసైడ్ చేసేది ఆ ఒక్క ఓటే. ఆరోగ్యం బాలేక మీ అమ్మా నాన్న మంచన పడితే
వాళ్ళకి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించాలా లేక మార్చరీలో పడుకోబెట్టాలా అని డిసైడ్ చేసేది ఆ ఒక్క ఓటే. గుర్తు పెట్టుకో, ప్రతిరోజు నువ్వనుకున్నట్టు ఉండదు. అదృష్టం బాలేక స్ట్రీట్ లైట్ ఆగిపోయో, రోడ్డు బాలేక యాక్సిడెంట్ అయ్యో, నువ్వు పోతే నువ్వు చచ్చాక నీ కుటుంబ బాధ్యతలు వహించి అండగా నిలిచే ప్రభుత్వాన్ని ఇచ్చేది ఆ ఒక్క ఓటే. నేనొక్కని ఓటే పోతే ఏమవుతుందిలే అని మీలో చాలామంది అభిప్రాయం. కానీ ఒక్క ఓటు వేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. మీరు వేసే ఒక్క ఓటు తేడాతో కొందరి పదవులు కూలిపోతే అదే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాలు సైతం కూలిపోతాయి. ఒక్క ఓటు రెండు అక్షరాలు. ఈ రెండు అక్షరాల ఓటుకి ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. మనిషి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది. ఎంతటి పెద్ద వ్యవస్థ మార్పుకైనా నాంది పలుకుతుంది. ప్రజల మనోభావాల్ని ప్రకటించుకునేందుకు మీ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటు. రాజకీయ పార్టీల జాతకాన్ని మార్చాలన్నా, రష్టు పట్టిన వ్యవస్థకు చరమగీతం పాడాలన్నా మీ అందరి అరిచేతి చూపుడు వేలులో ఉన్న వజ్రాయుధం ఆ ఒక్క ఓటే. ప్రజాగలం వినిపించాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ విధిగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీరు వేసే ఒక్క ఓటు ప్రభుత్వాలని పడగొట్టగలదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలదు. ఒక్క ఓటు వేయకపోవడం వల్ల జరిగే పరిణామాలను పరిశీలిస్తే మీ చూపుడు వేలు శక్తి ఏంటో తెలుస్తుంది. ఏ వేలితో అయితే ఓటేసావో అదే వేలితో నిలది. అప్పుడు చూస్తా నీ బాధలు ఎందుకు తీరవో. ఓటు వేయడం నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. ముగింపులేనిదై సదా సాగరా, ఇదే కదా, ఇదే కదా నీ కథ. ముగింపులేనిదై సదా సాగరా, నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద. మనుష్యులందు నీ కథ, మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ, మహర్షిలాగా సాగదా. ఓటు వేయడం నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. ఇదే కదా, ఇదే కదా నీ కదా. ఓటు మన హక్కు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మన రెస్పాన్సిబిలిటీ. ఓటింగ్ డే అందరూ దాన్ని ఒక పబ్లిక్ హాలిడే కింద భావించకుండా బయటకు వచ్చి ఓటు ఇవ్వండి, మీ హక్కుని వినియోగించుకోండి. ఇంద్రజ గారు, ఓటు చెల్లించని ఎవ్వరికి మేం భారత పౌరులమని చెప్పుకునే అర్హత లేదు. జరుగుపాటు గురించి అడిగే ప్రశ్నించే హక్కు అంతకన్నా లేదు. తని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి ఏ వృద్ధాశ్రమంలోనో లేదో అనాథాశ్రమంలోనో చేర్చే వాళ్లకి ఓటుకని ఇచ్చిన ఆ రోజుని హాలిడే అనుకొని టీవీ ముందు గడిపే వాళ్లకి నా ముందు ఏ తేడా లేదు. ఎందుకంటే ఈ దేశం కూడా మనకు తల్లిదండ్రులతో సమానం. అబ్బో, నేను వెయ్యకపోతే ఈ ఒక్క ఓట్లోన అన్ని మారిపోతుందని నువ్వు మాట్లాడితే అసలు నీకిక్కడ బ్రతికే హక్కే లేదంటాను నేను. సో నా తరపున నా ఒపీనియన్ అయితే ఇది. ఇకపోతే సాంగ్లో మీ ముగ్గురు అయితే నిజంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ని మా కళ్ళ ముందుకి తీసుకొచ్చారు. కొరియోగ్రాఫర్ ప్లీజ్.
నా అసిస్టెంట్ జిలాన్ పైకి రా. యా ప్లీజ్ ప్లీజ్. రైటింగ్ మొత్తం వంశీ రాశాడు. నాకు స్క్రీన్ ప్లే ఇలా కావాలని చెప్పాను, నాకు రైటింగ్ రాదు, మొత్తం అబ్బాయే చేశాడు రైటింగ్ మొత్తం. వంశీ థాట్ ప్రాసెస్ గానీ మైండ్ గానీ ఆ ఫైర్ ఉంది, ఫ్యూచర్. వి ట్రూలీ అప్రిషియేట్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ కి ముందు అథారిటీస్ వాడుకోవచ్చు, వాళ్ళ ప్రచారాల్లో కానివ్వండి, వాళ్ళ ప్రొపగండాస్ లో కానివ్వండి వాడుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ గా, ఇంతకంటే ఎక్కువగా, ఇంతకంటే అందరికి అర్థమయ్యే విధంలో ఇంకొక పాట వస్తుందని నేను నమ్మట్లేదు. వండర్ఫుల్ కొరియోగ్రఫీ రామ్ మాస్టర్. అసలు ఒక మాస్టర్ వెనకుండి కొరియోగ్రాఫ్ చేశారన్న ఆ థాట్ కూడా మా ఎవరికి రాలేదు. సాంగ్ చూసినంత సేపు ప్రతి మాటలో మేము కలిసిపోయాము, ప్రతి యాక్ట్లో మేము కలిసిపోయాము. పాటలో ఉన్న వీర్యం, ఆ పాటలో ఉన్నటువంటి ఒక ఉద్వేగం ఆ మూమెంట్స్ లో మాకు కనబడ్డాయి. యువర్ ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్. ఊరికే కాదు కదా ది టైటిల్ కొట్టడం అంటే. హే రామ్ అని చెప్పుకునే టైంలో మా రామ్ అని మేము చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. యమలోకంలో కాదు భూలోకంలోనే ఓటింగ్ చేయాలి. రామ్ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? జనాల్ని నవ్వించాలన్నా, ఏడిపించాలన్నా, మంచి మెసేజ్ ఇవ్వాలన్నా, ఇలా మోటివేట్ చేయాలంటే మనం శ్రీదేవికే సాధ్యం. ఈసారి ఆంధ్రాలో ఎలక్షన్స్ నెక్స్ట్ లెవెల్ జరుగుద్ది, బికాస్ ఆఫ్ మన శ్రీదేవి నుంచి కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చాం కాబట్టి నో డౌట్. అండ్ నెక్స్ట్ నాకైతే రామ్ మాస్టర్ ఈ ముగ్గురు నాకు ఎలా కనిపించారు తెలుసా, హీరోల్లా కనిపించారు. పొలిటికల్ డ్రామా సినిమా చూస్తే ఎంత మనకి ఒక బుజుమ్స్ వస్తాయి కదా, అలా కనిపించింది. ఎరగదీశారు బ్రో ముగ్గురు. వాళ్ళ ముగ్గురు చూస్తే సీరియస్ గా నిజంగా ఒక పొలిటికల్ ఫిలిం లో ముగ్గురు హీరోలు క్లైమాక్స్ లో ఒక సాంగ్ చేస్తే ఎలా ఉంటది ఎలక్షన్ కోసం, అంత బాగా చేశారు దాన్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ మాస్టర్, ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసి ఆ పాయింట్ ని ఇంత క్లియర్ గా స్పష్టంగా మా ఆడియన్స్ అందరికి అందించినందుకు. అండ్ బాయ్స్ ఆల్సో సూపర్ బాయ్స్, మీరు కూడా అందరు మిగతా. ఫైనల్లీ లాస్ట్ మాట ఏంటి, ఓటు మన.